స్వామి భక్తి లేకపోతే వేటి తప్పదా పార్టీదేమీ లేదు అంత నా సొంత బలంతోనే గెలిచానని విర్రవీగితే ఎవరికైనా ఇదే గతి పడుతుందా గత 4.5 ఏళ్లుగా అధినేతను పార్టీని చులకనగా మాట్లాడుతున్న ఆ నాయకుడెవరు ఇంతకు అన్నదమ్ముల పంచాయతీలో అసలేం జరిగింది కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని అన్నదమ్ముల పంచాయతీలో తమ్ముడిదే పైచెయ్యి అయిందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత 2 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేసినేని నాని గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాని స్వరం మారింది. తన సొంత బలంతో గెలిచినట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు అధినేతను సైతం ధిక్కరించేలా ఉంది కేసినేని నాని ప్రవర్తన. దీంతో నానీకి షాకిస్తూ తెలుగుదేశం అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి వైసీపీ సంచలనాలకు తెరతీసింది. ఇప్పుడు ఆ వంతు టీడీపీకి వచ్చింది. ఆ పార్టీలో సైతం సీట్ల రచ్చ ప్రారంభమైంది. ఈసారి విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి చంద్రబాబు ఝలక్కిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీటు లేదని తేల్చేశారు. పార్టీ వ్యవహారాల్లో సైతం జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో నాని టీడీపీలో కొనసాగడం సందేహంగా కనిపిస్తోంది. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను ఏకపక్షంగా మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు కేసినేని నాని. అటు కృష్ణా జిల్లాలో మిగతా టీడీపీ నాయకులతో విభేదాలు పెట్టుకున్నారు. చంద్రబాబు కంటే తానే గొప్ప అన్న రీతిలో వ్యవహరించారు. చంద్రబాబుతో కొద్దిపాటి స్నేహాన్ని కొనసాగిస్తూనే లోకేష్తో విభేదించారు. చివరకు ఆయన పాదయాత్రకు సైతం ముఖం చాటేశారు. ఇటీవల తిరువూరు టీడీపీ కార్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీ హైకమాండ్కు కోపం తెప్పించాయి. ఈ నెల 7న తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ విజయవంతానికి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కేసినేని నాని అనుచరులు రచ్చ చేశారు. ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి దిగారు. దీనిని టీడీపీ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమని భావించిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఎంపీని టీడీపీ బాధ్యతల నుంచి తప్పించడానికి నిర్ణయించారు. ఇదే విషయాన్ని కేసినేనికి పార్టీ దూతల ద్వారా సమాచారం అందించారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ కేసినేని నాని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పారని, వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తన స్థానంలో వేరొకరిని నియమించారని సమాచారమిచ్చినట్లు కేసినేని నాని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసినేని సోదరుడు చిన్ని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇది నానీకి మింగుడు పడడం లేదు. పైగా దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న తదితరులతో కేసినేని నానీకి విభేదాలు ఉన్నాయి. వారికి లోకేష్ అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుండడంతో నాని తట్టుకోలేకపోతున్నారు. అందుకే లోకేష్ను సైతం టార్గెట్ చేయడం ప్రారంభించారు. అయితే కేసినేని నాని విషయంలో చంద్రబాబు కొంతవరకు ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాని ఇటీవల నాని వ్యాఖ్యలు చేయిదాటుతున్నాయి. అందుకే పార్టీ నేతలను సంధానకర్తలుగా నియమించి నానీని కాస్త వెనక్కి తగ్గాలని సూచించారు. అయితే దూకుడు మీద ఉన్న నాని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో కాలమే తేల్చాలి.